దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నా. గడిచిన వారమంతా దేవుడు మనల్ని కంటి కృపలా కాపాడి కష్టాల్లో బాధల్లో ప్రతిసారి చెప్తూ ఉంటాను, కష్టాల్లో బాధల్లో శ్రమలో ఇబ్బందులు ఇరుకుల్లో అవమానంలో బిడ్డల మాటలు వినని దినాల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ కాపాడుతున్నా. ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లించుకోవాలి. ఎలాగున్నారు నా ప్రియ బిడ్డలారా, బాగున్నారా? అనేక మంది మీరు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మీ ఫోన్ కాల్స్ని బట్టి దేవుడు మీ కుటుంబాల చేసిన అద్భుతాలను బట్టి మేము ఎక్కువగా ప్రార్థిస్తున్నాం. మీ కొరకు మీరు సంతోషంగా ఉండాలని, ఆయన మార్గంలో మీరు నడవాలని, మనం ఉగ్రతకు పాలు కాకుండా మనం రక్షణ పొందడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆయన కొరకు మనం జీవించాలని, ఆయన మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడని విశ్వాసంలో మీరు బలపడాలని ఈ కార్యక్రమములన్నీ జరిగిస్తూ ఉన్నాం. ఏదో మెచ్చుకోవాలని, ఏదో గొప్పతనం కోసం కాదు, కానీ మీరందరూ రక్షించబడాలని. ప్రభు వచ్చినప్పుడు వట్టి చేతులతో ఆయన ఎదుట నిలబడకుండా అనేక ఆత్మలను సిలువ దగ్గరికి నడిపించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమమును మేము కొనసాగిస్తూ ఉన్నాం. మరి కార్యక్రమమును బలపరుస్తున్న లెనిన్ జస్టిస్ దయా ప్రణతి వారి కుటుంబాలను దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని కాపాడాలని, నిస్సి ప్లస్సీని దేవుడు దీవించాలని, వారికి ఆయుష్ను అనుగ్రహించి ఈ కార్యక్రమమును ఇంకా ముందు కొనసాగడానికి వారి చేతుల్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. మీ చేతులు కూడా బలపరిచిస్తున్న దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు. అనేక మంది ఫోన్ కాల్స్ చేసి, అమ్మ దేవుడు మా పట్ల అద్భుతం జరిగించాడమ్మా, దేవుని ప్రార్థించినప్పుడు మా కుటుంబాల్లో మేలు కలిగి చేశాడమ్మా, మాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడమ్మా, దేవుడు మా కన్నిటిని తుడిచాడమ్మా, పోయిన బిడ్డల్ని తిరిగి మా ఇంటికి తీసుకొచ్చాడమ్మా, అలాగ అనేక మంది చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఆయనకే మహిమ చెందాలి. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, నమ్మిన దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు, మన నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు యోబన్, లెక్కలేనన్న అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. అవును, మీ పట్ల కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడని నమ్ముతున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఒక్క ఎపిసోడ్ కన్నా బలపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మీ పట్ల ఎన్నో అద్భుతాలు జరిగించాడు కదా, కొంచెమైనా నేను దేవుని కొరకు నేనా వాక్యం వెళ్ళి చెప్పలేకపోతున్నాను. మరి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అనేక ఆత్మల్ని రక్షించాలని దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు వట్టి చేతులతో నిలబడకుండా, అయ్యా నీ కార్యక్రమాల్ని నేను జరిపించిన కదా, నీ వాక్యం నేను ప్రకటించిన కదయ్యా, నేను ప్రకటించకున్న అనేక భక్తుల ద్వారా ప్రకటింప చేశాను కదా అని నువ్వు ధైర్యంగా చెప్పాలి బిడ్డ. అందుకొరకే ఈ కార్యక్రమము మేము మీ ముందు ఉంచుతున్నాం. తప్పకుండా స్పాన్సర్ చేస్తారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. విశ్వసించి వాడు కలవరపడ్డాడు. నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి, దేవుడు తప్పకుండా ఎపిసోడ్ని బలపరుస్తాడు. మరి లేని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, నాయన సంవత్సరాలు జరుగుచుండగా కార్యాలు జరిగిస్తున్న గొప్ప దేవుడు, అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. మీరు కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. మేము ప్రార్థిస్తుండగా వేదనతో దుఃఖంతో ప్రార్థిస్తుండగా మా మొర వినే దేవుడు అని, నువ్వు ప్రార్థన చేయక నేను మొర వింటానన్నావు, తప్పకుండా మా మొర వింటున్నావని మేము నమ్ముతున్నామయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకైతే తెలియదు, కానీ మీకు తెలుసయ్యా. యథార్థవంతుల్ని బలపరచడానికి కొరకు ఆయన కనదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నదని చెప్పిన గొప్ప దేవా, తప్పకుండా ఈ బిడ్డలపై నీ కనదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం. వేదనతో పడకలోంచి లేవలేకుండా దుఃఖంతో బాధతో సాతాను వల్ల పీడింపబడుతున్న ప్రతి బిడ్డని విడుదల కలుగ చేసి మీరు అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం.
మీరు కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాల్లో సాతానుడు ప్రతి కుటుంబాన్ని గలిబిలి చేసేస్తున్నాడయ్యా. భార్యాభర్తల మధ్యన, బిడ్డల మధ్యన కలహాలు రేపుతున్నాడయ్యా. బిడ్డల తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారయ్యా. అయ్యా, భార్యాభర్తల మధ్యన కలహాలు, కొట్లాటలు, గొడవలు ఇవన్నీ కలుగ చేస్తున్నాడు సాతానుడయ్యా. తప్పకుండా సాతాన్ని బంధించి దురాత్మ సమమున అగ్నితో కాల్చివేసి ప్రతి కుటుంబంలో సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇక బలహీనరాలని ప్రభా నీ బలముతో నింపి నా ద్వారా వీరందరితో మీరు మాట్లాడమని, మాట్లాడేది నేను కాదయ్యా, మీరు మాట్లాడమని. ఏ వేదనతో ఇక్కడ కూర్చున్నారో వారందరికీ ప్రయోజనకరంగా ఆదరించే దేవుడవు నీవున్నావని విశ్వాసముతో ముందుకు సాగిపోవడానికి ప్రతి బిడ్డని బలపరచమని, ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకుని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, సంతోషము. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము, మీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాము. అక్కడక్కడ కనపడినప్పుడు అమ్మ మీ వాక్యం మేము వింటున్నామమ్మా, తప్పకుండా వింటున్నామన్నారు. వింటున్న నా ప్రియబిడ్డ, మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నా. ఇంకా నా బలహీనతలేందు నేను తప్పకుండా బలపడి అనేక మందికి ప్రయోజనకరంగా వాక్యం అందించడానికి కొరకు నా కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును కాక. పోయిన వారం మనము ధ్యానం చేసుకున్నాం కీర్తనల గ్రంథం 48:14 దేవుడైన యెహోవా సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఆయన నడిపించే దేవుడు. మనం పోయిన వారమంతా వాక్యాలు చదువుకున్నాం. మీరు తప్పకుండా నడిపిస్తున్న దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసం ఉంచారా? విశ్వాసం ఉంచితే దేవుడు మీ పట్ల తప్పకుండా ఈ నెలలో దేవుడు మీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఆయన అంటున్నాడు, భయపడకు, దిగులు పడకు, నేను బలపరుస్తాను. నేను ఎవరు చెప్తారు? దేవుడే చెప్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆ బలపరచవాణి ఎందే మనము సమస్తం చేయగలమని దేవుడు మనల్ని రక్షణ పొందడానికే మనల్ని చేశాడు. కానీ ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని నియమించలేదు. మొదటి తెస్సలోనికయులు రాసిన పత్రిక 5:9 అన్నాడు, క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవటానికి నియమించలేదు. నువ్వు నశించిపోవడం, నువ్వు ఉగ్రత పాలవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన రక్షించడానికి కొరకే మన రక్షణ మార్గంలో నడవాలని, నువ్వు నీ కుటుంబం భద్రంగా కాపాడబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే తెస్సలోనికయులు రాసిన మొదటి పత్రిక 4:7 అన్నాడు, పరిశుద్ధులకి దేవుడు మన పిలిచను కానీ అపవిత్రుల ఉండటానికి పిలవలేదు. మనం ఈ లోకంలో వెలిగింపబడాలని, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలన్నాడు పౌలు భక్తుడు. అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నాకేమేమి లాభకరములనే అవి సమస్తాన్ని పెంటతో ఎంచుకుంటున్నాను, ఎందుకంటే నేను గురి ఎద్దకే పరిగెత్తున్నాను అన్నాడు. ఆయన క్రీస్తును సంపాదించుకుని అన్నాడు. నువ్వు క్రీస్తును సంపాదించుకుంటున్నావా? ఉగ్రతను సంపాదించుకుంటున్నావు? క్రీస్తును సంపాదించుకుంటే పరలోక రాజ్యానికి వారసుడు, వారసురాలు అవుతావు. అందుకే అంటున్నాడు ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12, మరి ఎవరి వలన రక్షణ కలుగుదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని పేతురు భక్తుడు అంటున్నాడు. పేతురు రాసిన పత్రిక 4:12 అంటున్నాడు. కాబట్టి తిమోతికి రాసిన పత్రిక 1:15 పాపను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగిన పూర్ణాంగీకారమునకు యోగ్యమైన ఉన్నదన్నాడు. లుకాసువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. కాబట్టి మనం ఉగ్రత పాలవ్వకుంటూ ఉండాలని. మరి ప్రభు నామాన్ని ప్రార్థన చేస్తే రోమీలకు రాసిన పత్రిక 10:13 ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడినాడు. అంటే మనం రక్షించి ఆయన మార్గంలో నడుచుకుంటూ
ఆయన మనల్ని భద్రంగా నడిపించే దేవుడు మనతో ఉన్నాడని, సదాకాలము మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడని, మనం ఉగ్రతకు పాలు కాకుండా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ దినాన్ని వాక్యం వింటున్నా, నా ప్రియబిడ్డ, ఉగ్రతకు పాలైతవా, ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమింపకుడి అన్నాడు. పరలోకం ప్రేమిస్తూ పైనన్న వాటిని వెతకండి అన్నాడు. మనం పైనన్న వాటిని వెతుక్కుంటూ ఈ శరీరం ఎప్పటికన్నా క్షీణించిపోతుంది, ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. ఆ చేరాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే, నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడే ప్రభువుని అంగీకరిస్తే తప్పకుండా నిన్ను భద్రంగా కాపాడతాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. సదాకాలం మనతో ఉండే దేవుడు ఆయన ఉన్నాడు. సదాకాలం మీతో ఉన్నాడు. మృతుడ నైతిని కానీ ఇదిగో జీవించున్నాను అంటున్నాడు. మన దేవుడు మృతుడయ్యడం కానీ తిరిగి లేచిన గొప్ప దేవుడు. మన పట్ల అద్భుత కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అన్నాడు, ఎఫెసీలకు రాసిన పత్రిక 2:5 అన్నాడు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా. మనం పాపంలో ఉన్నప్పుడు, పాపంలో జీవించినప్పుడు ఆయన మన కొరకు మరణించి మనల్ని బ్రతికించాడు. బ్రతికిస్తానంటున్నాడు. ఆయన బ్రతికి మనల్ని కూడా పరలోకానికి తీసుకెళ్తానంటున్నాడు. ఇంకా కృపచేత రక్షింపబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా కూర్చుండి పెట్టును. మీరు విశ్వాసం చేత కృపచేతనే రక్షించబడ్డారన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసం చేతనే మనం రక్షింపబడ్డామన్నాడు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తెగునట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపంగా చేసను. మన కోసం ఆయన పాపంగా చేయబడ్డాడు. ఇంకో తెలుసా, నువ్వంటే ఆయనకి ఇష్టం బిడ్డ, నువ్వంటే ఆయన మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చేయిస్తున్నాడు. ఆయన అన్నాడు, దినవెల్లా చేతులు చాస్తున్నాడట, నా దగ్గరికి రండి బిడ్డా, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను, మీ బాధలు తీరుస్తాను, మీ కష్టాలు తీరుస్తానని ప్రభు అంటున్నాడు. నా ప్రియబిడ్డ, దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తావు? ఇప్పుడు కాదులేండి, తర్వాత వస్తానంటున్నావా? ఎప్పుడు నీ జీవితం ఆగిపోతుందో తెలియదు, నేను ఎప్పుడు ఆగిపోతున్నావో నాకు తెలియదు. ఎవరు అన్నిటికీ గ్యారంటీ ఉంది, కానీ మన జీవితానికి గ్యారంటీ లేదు. గ్యారంటీ గల యేసే మనతో ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సేవిస్తూ దేవుని మార్గంలో నడిచినప్పుడే దేవుడు మనకి అద్భుతాలు చేస్తాడు. అందుకే అన్నాడు, యెషయా గ్రంథం 45:22 అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడు నేనే మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనల్ని చూచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని ఆత్మతో నింపే దేవుడు. అందుకే గొప్ప దేవుడు అంటున్నాడు, మన భద్రంగా కాపాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి మనతో ఉన్నాడు. అందుకే నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన నా మొర ఆయన సన్నిధిని ఆయన చెవుల్లో జచ్చినని కీర్తనకారుడు రాస్తున్నాడు. 18:6 శ్రమలో మొరపెట్టినప్పుడు ఆయన అద్భుతం జరిగిస్తాడు. నా దేవునికి ప్రార్థన చేశానన్నాడు, ఆయన తన ఆలయంలో ఉండి విన్నాడట, ఆలకించి నా ప్రార్థన నా మొర ఆయన సన్నిధిని ఆయన చెవుల్లో చచ్చిందట. మనం చేసే ప్రార్థన మన శ్రమలో మొరపెట్టినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఇశ్రాయేలు విషయంలో కూడా అంతే. దేవుడు మరి నడిపించిన దేవుడు. మన నిర్గమకాండం 3:8 కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలోని విశాలమైన మంచి దేశమున కనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును నేను దిగివచ్చున్నాను. మనకు తెలుసు ఇశ్రాయేలు ఎంత కష్టపెడుతున్నారు. ఐగుప్తి దేశంలో వారిని వెట్టి పనులు ఆయన చూశాడు, వాళ్ళ బాధలు చూశాడు, వారి మూలుగులు విన్నాడు. ఆయన అన్నాడు, వారిని మొర విన్నాను, వాళ్ళ శ్రమను చూశాను, వాళ్ళ బాధను చూశాను. అందుకే అన్నాడు, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును కనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చున్నాను. ఇశ్రాయేలు మీద నిజంగా నా యుద్ధకు చేరినది మొర, నిజంగా మొర. మనం మొరపెట్టినప్పుడు ఆయన యుద్ధకు చేరుతుంది బిడ్డ, తప్పకుండా చేరుతుంది. చేరదనుకోకండి, ప్రార్థన చేస్తున్నానండి, ఇంకా నా బిడ్డలు మారతలేదు, నా భర్త మారతం లేదు, నా భార్య మారతలేదు అని అనుకుంటున్నామో తప్పకుండా మారుస్తాడు. ఆయన మార్చే దేవుడు.
ఆయన పోలికగా మనల్ని సృజించిన దేవుడు, ఆయన కృపలో ఉండాలని మన కొరకు మరణించిన దేవుడు, మన పాపాలన్నీ ఆయన విప్పువైన వేసుకున్న దేవుడు, గొప్ప దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు, వారిని ఇస్రాయేలు మొర నిజముగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తులు వారు పెట్టుచున్న హింసను చూచితిని, కాగా రమ్ము, నేను ఫరో యుద్ధకు పంపెదను, ఇస్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని అన్నాడు మోషేతో. వాళ్ళు మొర విన్నాను, వాళ్ళ శ్రమలు విన్నాను, వాళ్ళు కష్టపెడుతున్న బాధను నేను చూశాను. అందుకే అంటున్నాడు నిర్గమకాండం 3:21-22 వచనాలు అంటున్నాడు, దేవుడు ఇస్రాయేలు అరణ్యములో నడిపించినాడు, వారు రాత్రి పగలు కూడా ప్రయాణం చేయనట్లు వారికి వెలిగించుటకు, రాత్రి వేళ అగ్నిస్తంభలోను పగల చల్లపొట్టునిచ్చుటకును మేఘ స్తంభంలో నుండి వారితో నడిచాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, 6 నెలలుగా నడిపించాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. నీ మొరవేనాడా? నీ కష్టాలను పోగొట్టడా? నిన్ను నడిపించడా? ఎందుకు దిగులు పడిపోతున్నావు? ఎందుకు వేదన పడిపోతున్నావు? ఎందుకు బాధపడిపోతున్నావు? ఎందుకు దుఃఖపడిపోతున్నావు? నేను చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను నడిపించిన దేవుడు లేడా? నీకు సహాయం చేయలేడా? నేను బద్ధపరిచిన దేవుడు లేడా? ఎందుకు అధైర్యపడిపోతున్నావు బిడ్డా? అధైర్యపడిపోవద్దు, దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో వచ్చే ఇశ్రాయేలు తినుటకు ఆకాశము నుండి మన్నాను కురిపించినాడు, బండ నుండి నీటిని ప్రవహింపచేసి త్రాగుటకు నీళ్ళు ఇచ్చాడు. అన్నీ చేశాడు మనకు తెలుసు. రాత్రిపూట అగ్నిస్తంభం ఉంచాడు, పగలేమో మేఘ స్తంభాన్ని ఉంచాడు, ఇస్రాయేల్ అందరినీ నడిపించాడు, ఎర్ర సముద్రంలో నుండి పాయలుగా చేసి. మరి అరణ్యంలో వాళ్ళు గులుగుతున్నారు. 78వ కీర్తన మనం చదివితే అందులో ఇస్రాయేలీలు సణిగారు దేవుణ్ణి. ఏమని సణుగుతున్నారంటే 19:20 ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని చూ, వారు దేవునికి విరోధముగా మాట్లాడింది, ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను, నీళ్లు కాలువలో పారెను, ఆయన ఆహారం ఇవ్వగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించాడు. నిజమే, మన జీవితాల్లో కూడా అంతే. నిజంగా చేయగలడా దేవుడు? అద్భుతాలు జరిగించగలడా? నా బిడ్డకు వివాహం జరిగించగలడా? నా బిడ్డలు పరీక్షల్లో పాస్ చేయగలడా? నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వగలడా? నా కుటుంబంలో నెమ్మది ఇవ్వగలడా అని అనుకుంటున్నావేమో నా ప్రియబిడ్డ. మేము ఇంకా ఎందుకు ఈ దాసత్వంలో ఉండి, ఎందుకు ఈ పేద బ్రతుకులు, ఎందుకు ఇలాంటి బ్రతుకులు మాకు ఇచ్చినావని వేదన పడుతున్నావా? ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి కొరకు, నిన్ను ఆయన మార్గంలో నడిపించడానికి కొరకు, నిన్ను భద్రంగా ఆయన కాపాడటానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటున్నా నా ప్రియబిడ్డ, దేవుడు మార్చలేదా? దేవుడు అద్భుతాలు జరిగించలేదా? ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఇయ్యగలడా అన్నాడు. కానీ 52వ వచనంలో అయితే గొర్రెల వల్ల ఆయన తన ప్రజలను తోడుకుని పోయాను, ఒకడు మందని నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపించను, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను, వారి శత్రులను సముద్రంలో ముంచివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నడిపించలేదా? సణుగుతున్నారు, ఇయ్యగలడా, చేయగలడా? ఇది ఆయనతో అవుతుందా? మేము ప్రార్థన చేస్తున్నాం, మేము కన్నీరు కారుస్తున్నాం, దేవుడు ఎందుకు మా పట్ల అద్భుతం జరిగిస్తలేడు, దేవుడు మా పట్ల ఎందుకు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తలేడు అని బాధపడిపోతున్నాం, బాగా దుఃఖపడిపోతున్నాం. కానీ ఆయన అంటున్నాడు, నేను ఇస్తాను బిడ్డ, నడిపించలేదా, ఇవ్వలేదా, మన్నాను కురిపించలేదా, బండ నుండి నీళ్ళు ఇవ్వలేదా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయలేదా, ఒడ్డుకు నడిపించలేదా, శత్రువుని ముంచివేయలేదా? ప్రభు అడుగుతున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నా ప్రియ బిడ్డ, నిన్ను కూడా నడిపించలేడా? తప్పకుండా నడిపిస్తాడు. ఆయన భద్రంగా మనల్ని కాపాడతాడు. హానోకు కూడా దేవునితో నడిచాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మరి ఇశ్రాయేలీయులు కూడా నడిపించిన దేవుడు హానోకును కూడా నడిపించాడు. మరి 300 ఏళ్ళు దేవునితో నడిచినట్లు కుమారులను కుమార్తెలను కనిన హానోకు దినములన్నీ 365 దినాలు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. అందుకే ఎబ్రీలకు రాసిన పత్రిక 11:5 అన్నాడు, విశ్వాసంను బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడిను, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందను, కాగా
దేవుడు అతన్ని కొనిపోయిన గత్ర కనుక అతడు కనపడకపోయాను. చూసారా, దేవుడు నడిపించే దేవుడు. హనోకును నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? అబ్రహామును నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? నోవాహును నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? జలప్రలయం రాలేదా? కానీ దేవుడు కనికరించలేదా? ఈ తరంలో చూడగా నువ్వే నీతిమంతుడుగా అన్నాడు హనోకుతో. నువ్వును నీ కుటుంబం అంతా ఓడలోనికి ప్రవేశించ, కష్టాలు కలగలేదా? బాధలు కలగలేదా? ఇబ్బందులు కలగలేదా? దేవుడు నిన్ను నడిపించడా? తప్పకుండా నడిపిస్తాడు. అబ్రహాము కూడా దేవునితో నడిచాడు, దేవుని సన్నిధిలో నడిచినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండం 17:1 అబ్రహాము 99 ఏండ్లైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జన్మలకు తండ్రి వగదు. నీవు అత్యధికంగా సంతాన అభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జన్మలు వచ్చినట్లు నియమించదును, రాజులో నుండి నీలో నుండి వచ్చేదరు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి అబ్రహామును నడిపించిన దేవుడు. నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. నోవాహును నడిపించిన దేవుడు. నోవాహు దేవునితో కూడా నడిచాడు. హనోకు దేవునితో కూడా నడిచాడు. నడిచినప్పుడు అద్భుతాలు జరిగిస్తాడు. నువ్వెవరితో నడుస్తున్నావు? ఈ లోకంతో నడుస్తున్నావా? ఈ లోకం ఆశ చెప్పి మోసం చేస్తుంది. మనుషులతో నడుస్తున్నావా? మనుషులు ఏం చేయరు, వట్టి వారు. వారు వట్టి అప్పుడే తీసుకెళ్తారు మనల్ని, అప్పుడే పైకి ఎత్తేస్తారు. అబ్బా వీడు ఎంత శుభాష్ అండి, ఈమె ఎంత మంచిదండి అంటారు. జర్ర వాళ్ళకు వ్యతిరేకంగా తిరిగామనుకో, ఇక అబ్బా ఆమెంత మంచిది కాదు, వాడంత మంచోడు కాదంటారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. మనతో కూడా నడుస్తాడు, సదాకాలము నడుస్తాడు. దేవుడు మనల్ని నడిపించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నీతో నడుస్తాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఆయన పోలి నడమంటున్నాడు, ఆయన బిడ్డలుగా ఉండాలంటున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు దావీదు భక్తుడు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 139:24 అన్నాడు, నీ కాయసకరమైన మార్గమున ఇందున్నదేమో చూడము, నన్ను నిత్య మార్గమున నడిపించమని ప్రభువును వేడుకుంటున్నాడు. గొప్ప దేవుడు ఆయన అన్నాడు. కీర్తనల గ్రంథము 31:3 నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించమన్నాడు. 25:9 న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గం దీనులకు నేర్పించును అంటున్నాడు. 86:11 అన్నాడు, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నాకు బోధింపుము. 101:2 నా ఇంత యథార్థ హృదయంతో నడుచుకొందును. హల్లెలూయా. 140:10 దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. చూసరా, దావీదు భక్తుడు ఇంకా అంటున్నాడు. 143:8 నీ వైపు నా మనసు నేను ఎత్తుకొంచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు బోధించము. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా దేవుడు మనల్ని నడిపించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మనల్ని నిత్య మార్గంలో మంచి మార్గంలో నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం భయపడవద్దు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన తగినట్టుగా పౌలు భక్తుడు అన్నాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారే, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకునవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను నిన్ను బతిమలాడుకుంటున్నాడు. చూసారా, పౌలు భక్తుడు అంటున్నాడు, బంధకాల్లో ఉండి ప్రభువును అంగీకరించి శ్రమలు కలిగిన బాధలు కలిగిన ఇబ్బందులు కలిగిన నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, నా గురి దేవుని యొద్దకే పరిగెడుతున్నాను అంటున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అంటున్నాడు. ఎన్నెన్ని దేవుడు ఏ రీతిగా అయితే పౌలు భక్తుడు చెప్తున్నాడు, మనల్ని కూడా అయితే నన్ను దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని కూడా అడుగుతున్నాడు, ప్రియబిడ్డ నువ్వు ఈ లోకం వైపు తిరుగుతున్నావా? నీ మార్గమే మార్గము, చీకటి మార్గమా,
వెలుగు మార్గమా, వెలుగు మార్గంలో మనం నడవాలని ఆయన చూస్తున్నాడు. అందుకే అన్నాడు రెండవ పేతురు రాసిన పత్రిక 2:7 కామ వికారయుక్తముగా నడవకూడదు. లోతు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి తప్పించబడ్డాడు. మనకు తెలుసు లోతు కుటుంబం భయంకరమైన సదోమ కుమార, మరి అగ్నితో కాల్చబడి ప్రభు త్వరగా రాని అన్నాడు. ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నాడు. మనం భద్రంగా కాపాడాలంటే ఆయనలో మనం జీవించినప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు, ఆయన పోలికగా మనం ఉన్నప్పుడు మనల్ని భద్రంగా కాపాడతాడు. సదాకాలం మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. కానీ ఈ లోకం సాతాను వైపుకు పరిగెత్తినప్పుడు మనకి ఏముంది, ఉగ్రతకు పాలవుతాం. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, అలనాడు ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించిన దేవుడు ఏమన్నాడు, ఫరో భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని నడిపించాడు, అద్భుత కార్యాలు జరిగించాడు, భయంకరమైన పరిస్థితుల్లో ఎడారిలో అద్భుతాలు జరిగించాడు. అయినా కూడా వాళ్ళు అంటున్నారు, ఇయ్యగలడా, చేయగలడా అని చేస్తాడా? మీరు మళ్ళా చదవండి 75 చదవండి, ఏం చేశాడో, ఎలా చేశాడో, ఆఖరికి వాళ్ళు ఏమన్నారో మనకు తెలుసు. నువ్వు అలాగ ఉండకూడదు బిడ్డ, తప్పకుండా దేవుడు నా పట్ల అద్భుతం జరిగిస్తాడు, దేవుడు నా పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అని విశ్వాసంతో ప్రార్థన చేయి. సదాకాలం నిన్ను నడిపించే దేవుడు నీతో ఉన్నాడు, భయపడకు. ప్రార్థించుకుందామా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, కునుకవు నిద్రపో, గాఢంధకారపు లోయలో మేము సంచరించినాను, ఏ అపాయానికి భయపడం, ఎందుకంటే నువ్వు మాకు తోడుగా ఉన్నావు. మా శ్రమలో, మా బాధల్లో, మా ఇబ్బందుల్లో మాతో నడుస్తున్న గొప్ప దేవుడు అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, మమ్మల్ని నడిపించే దేవుడు. మా కుటుంబం అంతా నీతో ఉండాలని మేము ఇష్టపడుతున్నామయ్యా. ఎప్పుడు మా జీవితాలు ఆగిపోతాయో మాకు తెలియదు, కానీ బ్రతికున్నప్పుడే నీ అందు విశ్వాసం ఉంచి, మేము నోటుతో ఒప్పుకొని హృదయం అందు విశ్వసించి నీలో బలపడటానికి కృప చెప్పమని ప్రార్థిస్తున్నాం. అపవిత్రులుగా ఉండడానికి నువ్వు ఇష్టపడతలేదయ్యా, పవిత్రంగా ఉండాలని, మీరు పరిశుద్ధ, నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నావయ్యా. అయ్యా, మేము పరిశుద్ధంగా ఉండి నీ మార్గంలో నడిచి మాలో ఉన్న పాప నైజాలన్నింటినీ తీసివేసి నీ రక్తంతో మేము కడుక్కొని ప్రభు శుద్ధులగుటకు నీ కృప సహాయం దయచేయమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీరు వాక్యం వింటున్న నా ప్రియబిడ్డలారా, తప్పకుండా మీరు ఫోన్ చేయండి. ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. తప్పకుండా దేవుడు మీ పట్ల అద్భుతం జరిగిస్తాడు, మీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. భయపడక, ధైర్యంతో ముందుకు సాగిపో, దేవుడు నిన్ను భద్రంగా నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక, ఆమేన్.